డిఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేరాల శివాలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా వార్షిక లక్ష బిల్వార్చన పూజలు. కార్తీక అమావాస్య పూజలో పేరాల శివాలయంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. వేటపాలెంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కన్నా వెంకటేష్. సముద్ర స్నానాల్లో ప్రమాదానికి గురైన ఇద్దరు యువతులను కాపాడిన పోలీస్ కానిస్టేబుళ్లను అభినందించిన బాపట్ల ఎస్పీ బకుల్ జిందాల్. అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ క్లస్టర్ కార్యకర్తల సమావేశం, హాజరైన చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. పేరాల శివాలయం శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస అమావాస్య సందర్భంగా వార్షిక లక్ష బిల్వార్చన పూజలు, గణపతి పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, సాయంత్రం నుండి అమ్మవారి దగ్గర కుంకుమార్చన, ఆకాశదీపం, మంత్రపుష్పం వంటి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శివాయ నమః.
పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపా కటాక్షాలు చీరాల ప్రజల మీద ఉండాలని, చీరాల ప్రాంతం మరింత అభివృద్ధి సాధించి అన్ని రంగాల్లో ముందు ఉండేందుకు శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని చీరాల శాసనసభ్యులు కర్ణ బలరామకృష్ణమూర్తి కోరారు. కార్తీక మాస అమావాస్య సందర్భంగా వార్షిక లక్ష విల్వార్చన పూజా కార్యక్రమాల్లో పేరాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి ఆలయంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కరంచేటి రాజశేఖర్ శర్మ, నగేష్ రాము, రాజశేఖర్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన వెంట మున్సిపాలిటీ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, ఆలయ ఈవో శివనాగదాసు, దేవాలయ పాలక మండలి చైర్మన్ గోలి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు శంఖ మురళీకృష్ణ, బలగం శెట్టి అంకమ్మరావు, గంజి పార్వతి, ప్రకార మండప నిర్మాణ దాతలు కొర్నిపాటి శ్రీనివాసరావు, విమల, మేనేజర్ శివనాగదాసు, అన్నదాత మరియు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు, గోలి రవి, గోలి స్వాతి, గోలి జగదీష్, తోకల అనిల్, గుంటూరు ప్రభాకర్, యానాదయ్య, గోలి జ్ఞానప్రసాద్, గంజి గాంధీ, మస్తాన్ అమర్నాథ్, శర్మ చక్రవర్తి, సాయి కృష్ణ, సుబ్బయ్య, రవీంద్ర, విట్టా వెంకటేష్, హర్షవర్ధన్ ఉన్నారు. వేటపాలెం 2 సచివాలయం పరిధిలో జరిగిన గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి కణ వెంకటేష్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ, ఏపీఎం శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీ హరిబాబు, ఏపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, వేటపాలెం వైసీపీ నాయకులు అందే కృష్ణ, జిడుగు మస్తాన్, షకీల్, షమీం, మాజీ సర్పంచి మున్నంగి అరుణ్ కుమార్, పృథ్వీ చంద్రమోహన్, దేశాయపేట మాజీ సర్పంచి కట్టా గంగయ్య, మాజీ ఎంపీపీ చెల్లా జనార్దన్, జమ్మీ ప్రసాద్ రెడ్డి, చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి, వేటపాలెం ఆర్బీకే చైర్మన్ పలుపోలు శ్రీనివాసరావు, రామన్నపేట సర్పంచి కందేటి రమణమ్మ ఉన్నారు. వేటపాలెం మండలం రామాపురం సముద్రంలో కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు గుంటూరు నుండి వచ్చిన 50 మందిలో సముద్రంలో ప్రమాదానికి గురైన 2 యువతులను ధైర్య సాహసాలు ప్రదర్శించి కాపాడిన మెరైన్ సిబ్బందిని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రజలను రక్షించడంలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలను రక్షిస్తారని అనడానికి ఈ సంఘటన ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ప్రాణాలకు తెగించి 2 యువతుల ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ దార్ల పవన్ కుమార్, మోపిదేవి వెంకటేశ్వర్లను అభినందించారు. తర్వాత సార్ ఫ్రంట్లో గుంటూరు నర్సాపేట నుంచి ఒక వచ్చారు సార్, డ్రింక్ చేసి ఒక 50 మీటర్స్ దూరం సార్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ చేస్తా, బిఫోర్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూపించుకొని బ్రీఫింగ్ ఫోటో తీసుకొచ్చి వస్తున్నాను సార్. మళ్ళీ వస్తున్నప్పుడు తీసుకొచ్చి చూస్తే అప్పుడు వచ్చారు సార్ వాళ్ళ ఫాదర్. బిఫోర్లో కూడా వాళ్ళ ఫాదర్కి మేము చెప్పాం అక్కడ ఎవరు తేలుతున్నారు కొంచెం చూడండి లేకండి, వాళ్ళు పడుకున్నారని అర్థం కాక మాకు సంబంధం తెలియదు మాట్లాడదు, మేము వానికి తీసుకొచ్చాం సార్. తీసుకొచ్చిన తర్వాత సిపిఆర్ ద్వారా సిఏ గారు మాకు బిఫోర్లో ఈ కార్తీక మాసం డబ్బులు సిపిఆర్ నేర్పించారు సార్ అందరికీ. మొన్న ఆగస్ట్ మొన్న 14 తారీఖు ప్రోగ్రామ్ పెట్టేసి డాక్టర్ గారు సిపిఆర్ నేర్పించారు సార్, శనివారం లాస్ట్ సిఏ గారు బ్రీఫింగ్ ఇచ్చి సిపిఆర్ నేర్పించారు సార్. అదే పద్ధతిని మేము ఇంప్లిమెంట్ చేసాం సార్. గత ఆదివారము ఈ కార్తీక ఆదివారం లాస్ట్ ఆదివారం సందర్భంగా కార్తీక మాసంలో దాదాపు పబ్లిక్ చాలా రావడం జరిగింది గుంపులు గుంపులుగా. ఆ సమయంలో గుంటూరుకు చెందిన 50 మంది కుటుంబంతో వచ్చారు. 2 గర్ల్స్ భువన రిషిత అనే వాడు మునిగిపోతుంటే అక్కడ విధి నిర్వహిస్తున్న మా మెరైన్ సిబ్బంది పవన్, వెంకటేశ్వరులు కాపాడారు. వడ్డీ తీసుకొచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి సికింద్రాబాద్ తరలించి హాస్పిటల్కి ఇటువంటి బాగా లైఫ్ సేవ్ చేసినందుకు సేవ చేసి మాకు గర్వంగా ఉంది. ఇట్లా గుర్తించి మన బాపట్ల ఎస్పీ గారు సారు
మరైన్ సిబ్బంది అట్లా గుర్తించేసి ఈరోజు ఇట్లా అవార్డు ఇవ్వటం, అప్రిషియేషన్ లెటర్ ఇవ్వటం మాకెంతో గౌరవంగా ఉంది. దీనివల్ల ఏంటంటే మీ సిబ్బంది కూడా ఇంకా ముందు కూడా ఎంత ఉత్తాజం చేస్తారని, విధుల పట్ల నిరసన లేకుండా జాగ్రత్తగా వస్తారని అట్లా అవార్డ్స్ ఇస్తుంటే కొంచెం వాళ్ళు కూడా మోటివేషన్ అవి జరుగుతుంది. కాబట్టి సార్గా ఎస్పీ సార్కి కృతజ్ఞత తెలుపుకుంటూ తెలియజేసుకుంటాం. అద్దంకి నియోజకవర్గం కామేపల్లి కళ్యాణ మండపంలో సంతనూతనపాడు, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల టీడీపీ క్లస్టర్స్ యూనిట్స్ విభాగాల శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణకు చీరాల ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య అధ్యక్షత వహించారు. వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. అలా చేస్తేనే రాష్ట్ర ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. ఇదేమి ఘర్మ మన రాష్ట్రానికి అనే నినాదంతో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్, బాపట్ల ఐటీడీపీ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు పాల్గొన్నారు. పేరాల శివాలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా వార్షిక లక్ష బిల్వార్చన పూజలు. కార్తీక అమావాస్య పూజలో పేరాల శివాలయంలో పాల్గొన్న ఎమ్మెల్యే కళం బలరామకృష్ణమూర్తి. వేటపాలెంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కర్ణ వెంకటేష్. సముద్ర స్నానాల్లో ప్రమాదానికి గురైన ఇద్దరు యువతులను కాపాడిన పోలీస్ కానిస్టేబుళ్లను అభినందించిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ క్లస్టర్ కార్యకర్తల సమావేశం, హాజరైన చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.